कैंसिल చేసిన మెడికల్ సీట్లను వెంటనే రీఅలోకేట్ చేయాలంటూ కోటి డిఎంఈ ఆఫీస్ ముందు ఆందోళన చేశారు ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థులు 2021-22 అకాడమిక్ ఇయర్ కు గాను ఎంఎన్ఆర్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నామన్నారు 3 నెలల పాటు క్లాసులు కూడా వెళ్ళామని తెలిపారు కానీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి సీట్లు రద్దయినట్లు మెసేజ్ వచ్చిందన్నారు దీంతో 79 మంది సీట్లు రద్దు కావడంతో రోడ్లపై పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఈ విధంగా సీట్లు రద్దయితే వేరే కాలేజీలకు రీఅలోకేట్ చేశారని ఇప్పుడు ఈ విషయంపై కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ వీసీని కలిసేందుకు వెళ్ళిన అపాయింట్మెంట్ ఇవ్వటం లేదని అన్నారు తమ భవిష్యత్తుకు సంబంధించిన ఈ వ్యవహారంలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పందించి న్యాయం చేయాలని కోరారు మెడికల్ విద్యార్థులు ఫస్ట్ నుంచి మా క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి దఫలవారీగా అందరూ జాయిన్ అయ్యారు వేరియస్ ఫేసెస్ ఆఫ్ కౌన్సిలింగ్లో మేము మా అడ్మిషన్స్ May 3 కంప్లీట్ అయిపోయాయి అందరంలో క్లాసులు అటెండ్ అవుతున్నాం 2-3 మంత్స్ నుంచి క్లాసులు రన్ అవుతున్నాయి సడన్గా మాకు May 27న మాకు ఒక మెసేజ్ వచ్చింది ఏమని ఎన్ఎంసీ వెబ్సైట్లో మీ కాలేజీకి సంబంధించిన అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు రద్దయిపోయాయి ఇమీడియట్ ఎఫెక్ట్ అని నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు దాన్ని చూసుకుని మేము సార్ని వెళ్ళి అడిగాం ప్రిన్సిపల్ సార్ మా సీట్లు ఏమైనా క్యాన్సిల్ అయ్యాయంటే వాళ్ళకి లేదు మీదేం సీట్లు క్యాన్సిల్ కాలేదు నాకేం ఇన్ఫర్మేషన్ లేదు ఇది వేరే విధంగా మిమ్మల్ని ఎవరో తప్పుదారి పట్టిస్తున్నారా అన్నారు కాదు ఇది మేము లీగల్ ఎక్స్పర్ట్ టీమ్స్ని కనుక్కున్నాం వెబ్సైట్లో పెట్టిరంటే ఖచ్చితంగా మీ సీట్లు క్యాన్సిల్ అయిపోయినాయి ఇయర్కి అన్నప్పుడు మేము కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకి వెళ్ళాము ఈసీ గారిని కలవడానికి ప్రయత్నించాం సార్ మమ్మల్ని 2 సార్లు కూడా కలవడానికి ఇష్టపడలేదు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం మమ్మల్ని పేపర్లో మాత్రం చెప్తున్నాం మీకు సీట్లు అలాట్ అవుతాయి అని చెప్తున్నారు కానీ మాకు లిఖితపూర్వకంగా ఏ ఆర్డర్ మాకు ఇవ్వలేదు కనీసం వాళ్ళకు మాకు తెలిసింది ఏంటంటే టీఆర్ఆర్ మహావీర్ కాలేజ్కి ఎన్ఎంసీ గైడ్లైన్స్ బయటికి రిలీజ్ చేశారు టీవీలో పేపర్ ఉన్నది మనకు అది మాది మాత్రం బయటికి రిలీజ్ కానివ్వలేదు ఆ కాపీ ఇవ్వండి సార్ మాకు అది ఫెచ్ అవుతుంది రిలొకేట్ చేయండి అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఇది సాధ్యం కాదు అంటున్నది క్యాన్సిల్ అయిన సీట్లు రద్దయిన సీట్లు ఈ చరిత్రలో ఎప్పుడు కూడా మళ్ళీ రివోక్ చేసినట్టు లేదు మా బతుకులన్నీ రోడ్ల మీద పడ్డాయి మేము 79 మంది ఉన్నాము వెబ్సైట్లో పెట్టుకున్నాయి 19వ తారీఖు నుంచి ఇప్పటి వరకు మాకు మా సీట్లో అలాట్ చేసిన యూనివర్సిటీ కానీ మా కాలేజ్ మేనేజ్మెంట్ కానీ ఎవరు లిఖితపూర్వకంగాను ఎలాంటి ఆర్డరు ఎలాంటి సర్క్యులర్ మాకు రిలీజ్ చేయలేదు మమ్మల్ని ఇలానే వదిలేసి రోజులు గడిచిపోయి మా జూనియర్స్ కూడా రేపు వచ్చి జాయిన్ అవుతారు వాళ్ళ ఎగ్జామ్ అయిపోయింది వాళ్ళ రిజల్ట్ కూడా వచ్చింది ఉత్తి కౌన్సిలింగ్ ఒక్కటే వాళ్ళకి మిగిలిపోయి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మాకేం జవాబు చెప్పకుండా మమ్మల్ని కలవపడడానికి ఇష్టపడకుండా మమ్మల్ని ఇలా రోడ్ మీద వదిలేయడం అనేది ఎంతవరకు న్యాయమని నేను ఇవాళ ప్రశ్నిస్తున్నాను మాకు ఎవరో ఒకరు వచ్చి మాతో మాట్లాడాలి మాకు లిఖితపూర్వకంగా ఒక అష్యూరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇది ఎంతైనా యూనివర్సిటీ బాధ్యత సో యూనివర్సిటీ దీని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం దేశవ్యాప్తంగా 1456 మెడికల్ సీట్లు ఖాళీగా ఉండటంపై అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు స్టూడెంట్ల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారా అని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని కేంద్రాన్ని ప్రశ్నించింది 2021-22 సంవత్సరంలో మిగిలిపోయిన సీట్లకు కౌన్సిలింగ్ నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో డాక్టర్లు సూపర్ స్పెషాలిటీ ఎక్స్పర్ట్స్ అవసరమని చెప్పింది స్టూడెంట్లకు అడ్మిషన్లు ఇవ్వకపోతే వారికి పరిహారం ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తామంది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ అధికారులు రేపు సుప్రీంకోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది అధికారుల సమక్షంలోనే ఆదేశాలు జారీ చేస్తామని చెప్పింది